దేవుడే అనుకున్నారు. ఇక్కడ కమ్యూనిజం పోయింది, ఈరోజు ఖమ్మం బాగుపడతారేమో. మీకు అందరికి తెలుసు, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి చెందింది? తుమ్మల రాజేశ్వర గారిని అడగండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఖమ్మంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే పూర్తిగా రోడ్లు, అద్భుతమైనటువంటి రోడ్లు, వేలాది కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ ఖమ్మంలో, అది భద్రాచలం వెళ్ళాలన్నా, అది కొత్తగూడెం వెళ్ళాలన్నా, అది వరంగల్కి వెళ్ళాలన్నా, అది సూర్యాపేటకి వెళ్ళాలన్నా, అది కోదాడకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఒకటి కాదు రెండు కాదు వేలాది కోట్లు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర రోడ్ల మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నేను ప్రారంభోత్సవాలు చేశాను. ఇప్పుడు కూడా తుమ్మల రాజేశ్వర గారు ఈ జిల్లాలో రోడ్లు అభివృద్ధి జరిగాయి. నేను అడుగుతా ఉన్నాను, రోడ్లు తప్ప మీరు ఖమ్మంలో ఏం చేశారో చెప్పండి. ఖమ్మంలో ఏం చేశారు? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మేము కూడా స్వాగతిస్తాము, సమర్థిస్తాము. కానీ ఈ రకంగా దౌర్జన్యాలు చేసి, ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి, ఈ రకంగా నియంత్రితంగా వ్యవహరిస్తే ప్రజలు తప్పకుండా ఇదే ఖమ్మం నడిపొట్టున ఎక్కడైతే సాయి గణేష్ విషయం దాకి చనిపోయాడో అక్కడనే టిఆర్ఎస్ పార్టీని పాతండిస్తారని సందర్భంగా మనం వస్తుంది. ఎవరికి శాశ్వతం కాదు, అందరూ కూడా చట్టబద్ధంగా ఉండాలి. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, లక్ష్మణ రేఖ దాటొద్దు. కొంత పాలక పార్టీకి అనుకూలంగా ఉన్నా లక్ష్మణ రేఖ దాటొద్దు. ఎవరు మీ అమ్మడు ఉండరు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ అజయ్ కుమార్ రాడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కేసీఆర్ రాడు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కొడుకు రాడు. మీకు మీరే నిలబడాలి. మీ యొక్క నిలబడేటువంటి మీరు వేసుకున్నటువంటి డ్రెస్సే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు ఏ రకమైతే ఈ పోలీస్ ఉద్యోగంలో చేరినప్పుడు ఏ రకమైతే మేము ప్రతిజ్ఞ తీసుకున్నారో న్యాయంగా, ధర్మంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తామనేటువంటి ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నారో దానికి మాత్రమే మీరు ఉండాలి తప్ప ఏ నాయకుడికి అనుకూలంగా అండగా పోలీస్ వ్యవస్థ ఉండకూడదని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గణేష్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు, ఇటీవల తల్లిని కోల్పోయాడు. కానీ చిన్నప్పటి నుంచే ఈ సావిత్రమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మగా ఉంటారు, ఆయన దగ్గర పెరిగాడు. 15 రోజులు కారు డ్రైవింగ్ చేస్తాడు. ఆ 15 రోజులు వచ్చినటువంటి డబ్బుతో నెల రోజులు కుటుంబాన్ని నడుపుతాడు. మిగతా 15 రోజులు సగం సగం కడుపుతో ఈ యొక్క కమలం పువ్వు జెండా పట్టుకొని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప కార్యకర్త సాయి గణేష్. పేదవాడు కావచ్చు, లేకపోతే ఆయన వెనుక అంగబలం అండబలం లేకపోవచ్చు, కానీ సిద్ధాంతం కోసం పనిచేశాడు. అతను కరోనా వస్తే, కరోనాలో సేవ చేస్తే సేవ చేయకుండా అడ్డుకుంటారు. భోజన ప్యాకెట్లు మా యొక్క నడ్డగారు చెప్పారు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో ఇంట్లో ముగ్గురుంటే మరొక 5 మందికి 8 కలిసి వంట చేయండి, ఇంట్లో ఇద్దరుంటే మరొక 5 మందిని కలిపి 7 మందికి వంట చేయండి, ఇంట్లో 10 మంది ఉంటే 15 మందికి వంట చేయండి. ప్రతి కుటుంబం కూడా 5 మందికి ఆహారం పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి సాయి గణేష్ స్పందించి ఇంట్లో ఇదే అమ్మమ్మ చేతితో ఆహార పొట్లాలు చేసి కరోనా సమయంలో పేదవాళ్లకు, పని కోల్పోయినటువంటి వాళ్ళకు అన్నం పెడతామంటే ఆ రోజు అడ్డుకుంటారు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. కేటీఆర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ వస్తే ఏ ప్రాతిపదికలు మీరు అరెస్ట్ చేస్తారు? ఇది నిజాం రాజ్యమని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాకు కూడా హక్కులు అధికారాలు ఇచ్చారు, మాకు కూడా ప్రతి ఒక్కరికి హక్కులు అధికారాలు ఇచ్చారు. మీకు తెలుసు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే, నేను అప్పుడు హోంమంత్రిగా ఉన్నాను, కొన్ని రోజులు హోంమంత్రిగా ఉన్నా నేను 1 సంవత్సరం పాటు రైతులకు కావలసినటువంటి కరెంట్ ఇచ్చాము, రైతులకు కావలసినటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు ఇచ్చాము, టాయిలెట్లు నిర్మాణం చేశాము, మరి మంచినీళ్ళు ఇచ్చాము,
అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటాం తప్ప ఏ రోజు కూడా రక్కుంలో రైతులు రెడుపోటు వస్తే మరి లాల్ కిలా వస్తే కూడా ఎర్రకోట వస్తే కూడా వాళ్ళ మీద ఏమనలేదు లాటి ఎత్తలు ఎక్కడ ఉన్నటువంటి పోలీసులు అది నరేంద్ర మోడి గారి ప్రభుత్వానికి పనితీరు అర్థం పడతాం ఈ రోజు నరేంద్ర మోడి గారిని అనేక రకాలుగా విమర్శిస్తున్నా ఎక్కడ మీ కేసులు పెట్టాలి ఎప్పుడెప్పుడు ఒక టీచర్ ఖమ్మం జిల్లా టీచర్ అని ఒరిజినల్ గానే ఆంధ్ర ఇక్కడ అలా పడతా ఉంటాడు ఆమెలో పోస్ట్ చేసిందని చెప్పి మన ఖమ్మం పోలీసులు చిత్తూరుకు వెళ్ళి చిత్తూరులో ఉన్నటువంటి ఒక మహిళ టీచర్ ఉపాధ్యాయురాలిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఈ యొక్క ఉన్నటువంటి స్థానిక మంత్రులు స్థానిక నాయకుల ప్రభావం పోలీస్ వ్యవస్థ మీద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగమే ఖచ్చితంగా మాకు స్వచ్ఛ ఉందని దేశద్రోహ కార్యక్రమం చేయడం లేదు కానీ మంచి మంచి అని చెడుని చెడుని చెప్పేటువంటి అధికారము ఎవరికైనా ఉంటుంది నేను పోలీసులను అడుగుతున్నాను మీకు కూడా అధికారం ఉంది మంచిని మంచిగా చెడుని చెడుగా చూసేటువంటి అధికారము చెప్పేటువంటి అధికారము మీకు కూడా ఉంది మరి డిసిప్లిన్ ఫోర్స్ కావచ్చు మనది కానీ ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెడతాం ఎవరిని పడితే వాళ్ళను రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం నేను అడుగుతా ఉన్నాను ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క మా స్థానిక మంత్రి నేతృత్వంలో ఎంత మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు కాబట్టి రాత్రికి రాత్రి మీ ఇష్టం ఉన్నప్పుడు మీకు కావలసినప్పుడు మీకు నచ్చినప్పుడు మీ మంత్రి చెప్పినప్పుడు మీ ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు వచ్చే నెల 4వ తేదీన పెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా అత్తగారు ఏమనుకుంటారు మా యొక్క కాబోయే భార్య ఏమనుకుంటుందో నన్ను నేను ఏం నేరం చేశానో నేను దేశద్రోహిని జైల్లో పెట్టారనేటువంటి అవమానంతో కుంచించుకొని బాధపడి కుమిలి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ పాపం ఈ ప్రభుత్వాన్ని ఈ హత్య ఈ ప్రభుత్వాన్ని ఈ హత్య స్థానిక మంత్రిని కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతాను ఆ కూడలిలో ఆయన చేసిన పోరాటము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఖమ్మంలో పెడదామంటే ఆయన మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తారు ఈ అబ్బాయి మీద ఇది పాపం అబ్బాయి బీజేపీలో పనిచేయడం పాపం కరోనాలో సేవ చేయడం పాపం 10 మందికి సేవ చేసిన బస్తీలో 10 మందికి అండగా నిలబడ్డా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు అంతకంటే గొప్ప ఇంకో కార్యక్రమం ఇంకోటిండు అటువంటి వ్యక్తిని ఎందుకోసం ఈరోజు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పోలీసులు ప్రయత్నం చేశారో ఆత్మ పక్షులను చేసుకుంది ఆ రకంగా ఏదైతే ఈరోజు సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడో దానికి తప్పకుండా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వమే ఈరోజు బాధ్యత వహించాలి ఈ కుటుంబంతో ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ అవినీతి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ నిజాం రాజ్యాంగ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది